మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో నేడు పాఠశాలల బంద్ నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర ఏబీవీపీ శాఖ పిలుపు మేరకు రామయ్యంపేట ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు బంద్ పాటించాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ ఎస్ఎఫ్డీ మెదక్ జిల్లా కన్వీనర్ ఓంకార్ మాట్లాడుతూ వెంటనే పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఓంకార్ మెదక్ జిల్లా ఎస్ఎఫ్డి కన్వీనర్ ఈరోజు ఏబీవీపీ తెలంగాణ శాఖ ఇచ్చిన పిలుపు మేరకు రామయ్యంపేటలోని అన్ని ప్రైవేట్ మరియు గవర్నమెంట్ స్కూల్స్ ని బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సుమారు నెలకు అవస్తున్న స్కూల్స్ స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. దీన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రైవేట్ దోపిడీని అరికట్టడంలో ఈరోజు రాష్ట్ర సర్కార్ పూర్తిగా విఫలమైపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేట్ స్కూళ్లకు డీట్గా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇస్తా అన్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాటిని తుంగలు తొక్కి కార్పొరేట్ విద్యాసంస్థలకు దోషిపెడతా ఉంది. దీన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంతేకాకుండా రెండు రోజుల క్రితం ఏదైతే స్కూల్ గవర్నమెంట్ స్కూళ్లలో యూనిఫామ్స్ అలాగే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని విద్యాకు చట్టాన్ని అమలు చేయాలని ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఏదైతే ఏబీవీపీ రాష్ట్ర శాఖ స్కూల్ ఆఫ్ కమిషనరేట్ ముట్టడించడం జరిగింది. దాంట్లో ఏదైతే అక్రమంగా కేసులు బనాయించి ఏబీపీ కార్యకర్తలను జైల్లో ఉంచడాన్ని ఏబీపీ తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మరియు గవర్నమెంట్ స్కూళ్ళ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కావున ఈ పిలుపును ఏబీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రామయ్యంపేటలోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామయ్యంపేట శాఖ తీసుకొని రామయ్యంపేటలోని అన్ని స్కూల్స్ని బంద్ చేయడం జరుగుతుంది. కావున మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు అలాగే ఎంబీఓ డిఓ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం. స్కూల్ స్టార్ట్ అయ్యి 30 రోజులు కావస్తున్నా లాస్ట్ ఇయర్ ఉన్న సమస్యలు ఇప్పటికీ అట్లనే సతమతం అవుతూ ఉన్నారు విద్యార్థులు. ఈ సమస్యలను పరిష్కరించి విద్యార్థులను ఉన్నత స్థాయిలకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. కానీ ప్రైవేట్ స్కూళ్లకు దోపిడీ చేసి ప్రైవేట్ స్కూళ్ళను ఎంకరేజ్ చేసే విధంగా ఈరోజు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఉండొద్దని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తుంది. జై హింద్, జై భారత్.